ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం కర్నూలు జిల్లా మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది దాదాపు 2 కోట్ల విలువైన ఈ వజ్రం రైతుకు సాగుబడి చేసినగా దొరికింది తొలకరి వర్షాలు పడ్డాయి దీంతో రైతులు విత్తనాలు వేసేందుకు తమ భూముల్లో సాగు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ రైతుకు 2 కోట్ల విలువైన రెడ్ డైమండ్ దొరికింది దీని కోసం ఇది గ్రహించిన వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ఆ రైతుకు 2 కోట్లు చెల్లించి ఆ వజ్రాన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఈ వజ్రం 2 కోట్లకు అమ్ముడుపోయింది గుట్టు చప్పుడు కాకుండా వజ్రాల వ్యాపారస్తులు సిండికేట్ పోయి ఈ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది ఈ సంవత్సరం తొలకరి వర్షాలకి దొరికిన విలువైన వజ్రం ఇదే అని చెప్తున్నారు మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో ఈ విలువైన వజ్రం ఓ రైతుకు దొరికింది రైతు భూమిలో తొలకరి కోసం సాగు చేస్తున్నగా ఈ వజ్రం తట్టింది దీంతో వజ్రం గురించి తెలుసుకున్న వ్యాపారస్తులు గుట్టు చప్పుడు కాకుండా సిండికేట్ గా ఏర్పడి దాదాపు 2 కోట్ల రైతుకు చెల్లించి వజ్రాన్ని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఈ వజ్రం దొరకడంతో ప్రస్తుతం మద్దకిర మండలం బసినేపల్లి గ్రామంలో 2 కోట్ల విలువైన వజ్రం దొరకడంతో ఇక్కడ కొంత హాట్ టాపిక్ గా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా కర్నూలు ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు ఎస్ హుసేన్ జిల్లా మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది తొలకరి వర్షాలకు ఆయన భూమి చదును చేస్తుండగా ఈ వజ్రం దొరికినట్టుగా తెలుస్తుంది రెడ్ డైమండ్ రైతుకు దొరికింది దీని విలువ 2 కోట్లుగా వ్యాపారులు చెల్లించారు రైతు పొలంలో 2 కోట్ల విలువైన వజ్రం దొరికింది ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు అత్యంత విలువైన వజ్రం రైతుకు పొలంలో దొరికింది తొలకరి వర్షాలకు ఆయన సాగు చేస్తుండగా ఈ వజ్రం దొరికినట్టుగా తెలుస్తుంది ఈ వజ్రం దొరికిందని తెలుసుకున్న వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి ఆ రైతు దగ్గర వజ్రాన్ని సొంతం చేసుకున్నారు సిండికేట్ గా ఏర్పడినటువంటి వ్యాపారస్తులంతా కలిసి 2 కోట్లు రైతుకు చెల్లించినట్లుగా తెలుస్తోంది దీని విలువ మార్కెట్ లో ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది కేవలం రైతుకు 2 కోట్లు మాత్రమే చెల్లించారు ఇంకా ఆపైన ఎంత విలువ చేస్తుంది అనేది ఇంకా దీని సంబంధించి ఒక ఎస్టిమేషన్ అనేది ఖచ్చితంగా తెలియదు ఖచ్చితంగా దీని విలువ 5 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు రైతుకైతే 2 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది ఆ రైతు తన తొలకరి వర్షాలకు విత్తనాల కోసం తన భూమిని చదును చేస్తుండగా ఈ వజ్రం దొరికింది మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో ఈ వజ్రం దొరికింది ఎస్ బ్రేకింగ్ ని చూస్తున్నాం కర్నూలు జిల్లాలో దొరికిన డైమండ్ 2 కోట్లకు అమ్ముడుపోయింది రైతుకు 2 కోట్లు చెల్లించి సిండికేట్ వజ్రాల వ్యాపారులు ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సంవత్సరం తొలకరి వర్షాలకి ఆయన భూమి చదును చేస్తుండగా ఈ వజ్రం దొరికింది దీంతో వజ్రం కోసం ఇప్పటికే ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా తమ భూముల్లో వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ సంవత్సరం దొరికినటువంటి విలువైన వజ్రంగా ఇదే చెప్తున్నారు జనరల్ గా అనంతపురం కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో వజ్రాల కోసం రైతులు వెతుకుతూ ఉంటారు అయితే ఈసారి కర్నూలు జిల్లా మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో ఓ రైతు భూమిలో ఈ వజ్రం దొరికింది ఎస్ మా ప్రతినిధి హుసేన్ ప్రస్తమంతో అందుబాటులో ఉన్నారు ఎస్ హుసేన్ మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో 2 కోట్ల విలువైన వజ్రం దొరికింది వ్యాపారస్తులంతా కూడా సిండికేట్ గా ఏర్పడి 2 కోట్లు చెల్లించి వజ్రాన్ని సొంతం చేసుకున్నారు మార్కెట్ లో దీని విలువ అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రైట్ ఎప్పుడు దొరికింది వజ్రం ఎంత మంది వ్యాపారులు వచ్చి ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి హుసేన్ రామ్ కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో పెరవలి ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాకాలం మొదటి వర్షం పడితే చాలు అక్కడ మొత్తం వజ్రాలు దొరుకుతున్నాయి ప్రతి ఏటా మామూలుగా ఏ రైతైనా తొలకరి చినుకులు పడితే తన వ్యవసాయ పొలంలో వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్తారు కానీ కర్నూలు జిల్లా పత్తికొండ పరిసర ప్రాంతాల్లో అంటే పెరవలి మదికేర తుగ్లి లాంటి మండల ఆ పరిసరాల్లో ఉన్నటువంటి భూముల్లో మాత్రం వజ్రాల వేటకు వెళ్తూ ఉంటారు మరి ఈ వజ్రాల వేటకి సుమారుగా ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చి మొత్తం ప్రతి ఏటా తొలకరి చినుకులు ప్రారంభమై
విత్తనాలు విత్తే వరకు అక్కడే పొలాల్లోనే ఉంటూ అక్కడే అక్కడే తింటూ అక్కడే ఉంటూ మొత్తం వజ్రాల వేట కొనసాగిస్తారు. అయితే ఇవాళ మధ్యగిరి మండలం బస్నేపల్లి గ్రామంలో నిన్నటి రోజున 2 కోట్లు విలువ చేసేటువంటి ఒక వజ్రం ఒక రైతుకు దొరికింది. అయితే ఈ దొరికినటువంటి వజ్రాన్ని మొత్తం సిండికేట్ గా ఏర్పడినటువంటి వ్యాపారస్తులు దాన్ని తక్కువ దొరికే అంటే 2 కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది. అయితే దాని సుమారు విలువ 10 కోట్లు ఉంటుందనేసి అంచనా వేశారు. మరియు ప్రతి ఏటా అక్కడ వజ్రాలు దొరికినటువంటి అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వ్యాపారస్తుల చేతులు మాత్రం మోసపోతున్నారు, దగా పడుతున్నారు. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయ్యి తక్కువ ధరకే కొనుగోలు చేసి మరి బహిరంగ మార్కెట్ లో బయట మార్కెట్ లో అమ్ముకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏటా తొలకరి చినుకులు పడినటువంటి ప్రతిసారి ఈ ఇలాంటి వాతావరణం కొనసాగుతుంది. ఆ మధ్యకిరతో పాటు తుగ్లీ, పెరవలి, ఆ ఈ పత్తికొండ లాంటి ప్రాంతాల్లో వజ్రాల వేట కొనసాగుతుంది. అయితే దీంతో పాటు ఇక్కడ నిధి నిక్షేపాలు అంటే ప్రధానంగా పెరవలి ప్రాంతంలో భూగర్భ వనరుల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయనేసి గతంలో ఆ జియాలజిస్టులు కూడా ప్రత్యేకమైనటువంటి సర్వే చేశారు. అక్కడ ఆ బంగారు గనులు బంగారు తవ్వకాలు చేయాలనేసి ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ప్రతి ఏటా తొలకరి చునుకులు జరిగిన ప్రతిసారి మాత్రం తప్పనిసరిగా ప్రతి అక్కడ అదృష్టవంతులకు మాత్రం వజ్రం దొరికేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామ్ రైట్ హుసేన్, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి సమాచారం చుట్టుపక్కల తెలియడంతో మరి అక్కడ స్థానికంగా మిగతా రైతులు కూడా వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరం ఇదే మొదటి వజ్రంగా చెప్తారు. జనరల్గా అనంతపురం మీరు చెప్తున్నటువంటి కర్నూలు ఈ బార్డర్ ప్రాంతాల్లో ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయి. ఒక రకంగా రైతు అదృష్టవంతులని చెప్పుకోవాలి. మరి వ్యాపారస్తులు వాస్తవానికి దీన్ని సిండికేట్గా ఏర్పడి 2 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. దీని విలువ అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. రైట్, ఇంకా ఏమైనా మిగతా దీనికి సంబంధించి ఈ వజ్రం దొరికిన తర్వాత మిగతా రైతులు తమ పొలాల్లో అన్వేషణ సాగిస్తున్నారా వజ్రాల కోసం, ఏం జరుగుతోంది? ప్రతి ఏటా ఈ ప్రాంతంలో తరచుగా జరిగేటువంటి తంతునే ఇది. ఆ ప్రాంతంలో తొలకరి చినుకులు పడితే మాత్రం వజ్రాలు చాలా మందికి ప్రతి ఏటా దొరికేటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అక్కడ ఉన్నటువంటి బస్నేపల్లిలో ఉన్నటువంటి రైతుకి 2 కోట్ల విలువైనటువంటి వజ్రాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అంటే పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలంతా పాటు వజ్రాన్ని చూసేందుకు ఎగబడేటువంటి పరిస్థితి అయితే కానీ ఈ విషయం బయటికి రాకుండా వజ్రాల వ్యాపారులు తన 2 కోట్లకే కొన్నారనేటువంటి విషయం బయటికి రాకుండా మేనేజ్ చేసినటువంటి పరిస్థితి మేనేజ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఒకసారిగా బట్టి 2 కోట్లు అంటే దొరికినటువంటి వజ్రం సుమారు 10 కోట్ల విలువ ఉంటుంది. అలాంటిది 2 కోట్లకే సిండికేట్ గా ఏర్పడి కొనుగోలు చేశారు. మీరు దగా పడ్డారనేసి కొంతమంది రైతులతో మాట్లాడే పరిస్థితి ఉంది. అక్కడ బస్నేపల్లిలో ప్రధానమైనటువంటి చర్చ ఈ వజ్రం మీద ఇవాళ జరుగుతూ ఉంది. ప్రతి ఏటా జరిగేటువంటి ఈ వజ్రాల వేట కోసం అన్వేషించడానికి మాత్రం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడే సుమారు 4 రోజుల పాటు తొలకరి చినుకులు ప్రారంభమైనప్పటి నుంచి 4 రోజుల పాటు వాళ్ళ మొత్తం వలస వచ్చినట్లు అంటే ఏదైనా ఉపాధి కూలికైతే ఎలాగైతే ఇతర ప్రాంతాలకైతే ఎలాగైతే వలస వెళ్తామో అలా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఆ గ్రామాల్లో పరిసర గ్రామాల్లోనే అక్కడే ఉంటూ అక్కడే సత్రాల్లో జీవనకు వండుకొని తింటూ ఉదయాన్నే తెల్లవారుజామున 6 గంటలకే వెళ్ళి పొలాల్లో వర్షం పడిన ఉదయాన్ని 6 గంటలకి వెళ్ళి పొలాలు వెతికేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వజ్రం దొరికినట్టు మాత్రం అదృష్టవంతులుగా భావిస్తున్నారు. కానీ వ్యాపారస్తుల చేతుల్లో మాత్రం దగా పడుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఏటా కనిపిస్తుంది. రామ్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద బస్నేపల్లి గ్రామంలో మధ్యకిర మండలం కర్నూలు జిల్లా మధ్యకిర మండలం బస్నేపల్లి గ్రామంలో ఓ విలువైన వజ్రం డైమండ్ దొరికింది. దీని విలువ 2 కోట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారులు 2 కోట్లు చెల్లించి సిండికేట్గా ఏర్పడి రైతుకు 2 కోట్లు మాత్రమే చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని అర్థమవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారులు రైతు నుంచి 2 కోట్లకు సిండికేట్గా ఏర్పడి 2 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. దీంతో మిగతా రైతులు కూడా తమ భూముల్లో వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి ఏటా తొలకరి వర్షాలు పడగానే రైతులు భూమిని చదును చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అనంతపురం కర్నూలు జిల్లా ప్రాంతాల్లో రైతులు వజ్రాల కోసం వెతుకులాట చేస్తూ ఉంటారు. కేవలం ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ నుంచి కూడా చాలామంది వజ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలిసారి ఈ వజ్రం దొరికింది. ఓ రైతు భూమిలో ఈ వజ్రం దొరికింది బస్నేపల్లి గ్రామంలో. దీనిని వ్యాపారులు 2 కోట్లకు దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.
బహిరంగ మార్కెట్లో దీని విలువ అంతకంటే ఎక్కువగానే ఉన్నట్టుగా అర్థమవుతుంది। మొత్తం మీద వజ్రం దొరికిన విషయం దావానల వ్యాపించడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇది హాట్ టాపిక్ గా మారింది।